హలో ఫ్రెండ్స్, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈరోజు వీడియోలో రోసెస్ గురించి మంచి విషయాన్ని మీకు తెలియజేస్తానండి. అలాగే సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో రోసెస్ ప్లాంట్స్ను ఏ విధంగా నాటుకోవచ్చో తెలియజేస్తాను. అలాగే ప్రాపగేషన్ చేసుకోవడానికి బెస్ట్ టైం అండ్ బెస్ట్ సీజన్ ఏంటో కూడా తెలియజేస్తానండి. ఈ మొక్కను నాటిన తర్వాత ఫైనల్ స్టేజ్ వరకు, అంటే ఫైనల్ రిజల్ట్ వరకు మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా మనము రోసెస్ కట్టింగ్స్ని పెట్టుకోవచ్చండి. ఏ విధంగా పెట్టుకోవచ్చు ఈరోజు తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కూడా మీకు ఇష్టమైన రోసెస్ ప్లాంట్స్ కట్టింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవచ్చో మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుందండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. నేను మంచి మంచి విషయాలన్నీ మీకు తెలియజేస్తూ ఉంటానండి. ప్లాంట్స్ అన్నిటినీ, ఏ ప్లాంట్నైనా కానీ ఎలా పెంచుకోవాలి, వాటికి కావాల్సిన కంపోస్ట్ కానీ న్యూట్రియన్స్ కానీ ఏ విధంగా ఇవ్వాలి, అలాగే పెస్ట్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా నేను నా వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటానండి. చాలా సింపుల్ అండ్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ అన్నీ నేను ఇస్తూ ఉంటానండి. బయట కొనేవి కాకుండా ఇంట్లోనే జీరో బడ్జెట్తో తయారు చేసి ఫర్టిలైజర్స్ అనేది నేను ఇస్తూ ఉంటాను. అలాగే మనకి పెస్ట్ను కూడా ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ ద్వారానే నేను తెలియజేస్తూ ఉంటానండి. టోటల్గా చెప్పాలంటే ఆర్గానిక్ వేలోనే నా గార్డెన్ అనేది నేను పెంచుతూ ఉంటాను. అందువల్ల మీరు ఈ వీడియోని చూడడం ద్వారా మీకు కూడా చాలా ఈజీగా మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. రోసెస్ ప్లాంట్స్ని మనము 3 మెథడ్స్లో పెంచుకోవచ్చండి. ఫస్ట్ మెథడ్ ఏమంటే స్టెమ్ కటింగ్ అండి. స్టెమ్ కటింగ్ అనేది మనము పెన్సిల్ సైజ్ కటింగ్స్ తీసుకొని స్టెమ్స్ని మనము పెట్టుకోవడం ద్వారా నాటుకోవచ్చు. సెకండ్ మెథడ్ అనేది ఎయిర్ లేయరింగ్ పద్ధతి లేదా గ్రాఫ్టింగ్ మెథడ్ అనమాట. ఇది కొద్దిగా సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుందండి. ఇక థర్డ్ మెథడ్ అనేది యూనిక్ మెథడ్ అనమాట. వాటర్లో కూడా మనము ఈ కటింగ్స్ని వేసి మనము పెట్టి నాటుకోవచ్చండి. కాకపోతే ఇందులో సక్సెస్ రేట్ అనేది 50% ఉంటుంది. కాకపోతే ఈ 3 మెథడ్స్లో కామన్గా యూజ్ చేసేది మోస్ట్ యూజెస్ మెథడ్ ఏంటంటే స్టెమ్ కటింగ్ అండి. రోసెస్ని స్టెమ్ కటింగ్ ద్వారా చాలా సింపుల్గా సక్సెస్ఫుల్గా డెవలప్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చో మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే సింపుల్గా చాలా బాగా అర్థమవుతుందండి. ఈ కటింగ్స్ మనం తీసుకునేటప్పుడు ఈ కటింగ్స్ అనేది చాలా హెల్తీగా ఉండేవి, అందులో యంగ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవాలండి. ఎలాంటి బ్రాంచ్ అయినా కానీ, అంటే ఎలాంటి బ్రాంచ్ తీసుకోవాలంటే బాగా ఆకులు ఉండి మొగ్గలు ఉండేటట్లయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. కనీసం అంటే మనకి 6-8 ఇంచెస్ ఉండేటట్లు పెట్టుకోండి. ఈ కటింగ్స్ పైన కూడా ఆకులన్నీ తీసేయాలి, ఎందుకంటే మనకి ఈ పాత ఆకులతో మనకి పని ఏమి ఉండదు, దానివల్ల ఏమి ఉపయోగం కూడా ఉండదండి. ఈ కటింగ్స్ కూడా మనకి 45 డిగ్రీస్ యాంగిల్లో కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేప్పుడు చూసారు కదా నేను క్రాష్గా కట్ చేస్తున్నాను, అది కూడా నోడ్ ఏరియా కింద కట్ చేసుకోవాలండి. ఈ నోడ్ ఏరియా అనేది మనకు అక్కడి నుంచే మనకు వేర్లు అనేది వస్తాయండి. సో ఎక్కడైతే మనకు నోడ్ ఏరియా ఉందో ఆ ప్రాంతానికి కింద వైపు ఉండేటట్లు మనము 45 డిగ్రీస్ యాంగిల్లో మనము ఈ కటింగ్ అనేది చేసుకోవాలి. అసలు ఇట్లా స్టెమ్ ఒకటే ఉండాలండి మనం పెట్టుకునేదానికి, వాటిపైన ఉన్న మొత్తం అయితే అన్నీ తీసేయండి. మనం అలాగే పెట్టేసామనుకోండి మొత్తం స్ట్రెంగ్త్ మొత్తము ఈ పాతాకులే తీసేసుకుంటూ ఉంటాయి కాబట్టి. సో ఇలా స్టెమ్ మాత్రమే పెట్టండి. చూసారు కదా ఒక ఆకు కానీ పువ్వు కానీ మొగ్గ కానీ ఏది లేదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇసుక తీసుకుంటున్నాను చూడండి. ఇసుకలో ఇలా నాటేసుకోవాలి. ఆల్రెడీ ఇసుక నేను తెమ్మ చేసి పెట్టాను. ఇసుకలో ఇలా మనము లోపలికి ఇట్లా 2 ఇంచెస్ ఇలా పెట్టేయడమే అనమాట. ఇసుక కూడా చాలా సన్నగా ఉండేది తీసుకోండి. నేను ముందే ఇసుక అయితే వాటరింగ్ చేసి పెట్టాను. వాటర్ ఇచ్చేసిన తర్వాత ఈ స్టెమ్స్ అన్నిటినీ ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి. ఈరోజు నేను 2 రకాలుగా ఈ స్టెమ్ కటింగ్స్ పెట్టుతున్నానండి. ఒకటి నేచురల్ రూటింగ్ హార్మోన్, అదే అండి అలోవెరా ఉంది కదా, అలోవెరా యూజ్ చేసి సక్సెస్ రేటు ఎలా ఉందో చూద్దాము. నెక్స్ట్ పసుపు అండి. పసుపు అనేది మనకు ఫంగిసైడ్, పెస్టిసైడ్ అనమాట. సో మనకి సక్సెస్ రేటు నేచురల్గా అలోవెరాలో పెట్టడం వలన ఉందా, లేకపోతే ఇలా పసుపులో పెట్టడం వలన ఉందా
చూద్దామండి. రోసెస్ అనేది ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, మనకు ఇష్టమైన కలర్స్ ఉన్నప్పుడు ఇలా కట్టింగ్స్ తెచ్చేసుకొని మనము సక్సెస్ రేట్ ఎందులో ఎక్కువగా ఉందో దాని ద్వారా ప్రతి కొమ్మను నాటుకోవడానికి మనము ట్రై చేద్దాము. సో నేను ఏ పద్ధతిలో సక్సెస్ అయ్యాను అనుకోండి, మీరు కూడా ఆ పద్ధతిలో మీకు నచ్చిన కట్టింగ్స్ తెచ్చి ఈ విధంగా పెట్టుకోండి, మీరు కూడా సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు నేను ఈ 2 టైప్స్ అయితే పెడుతున్నానండి. ఒకటి అలోవేర్లో గుచ్చి పెడుతున్నాను, నెక్స్ట్ వచ్చి పసుపులో పెడుతున్నానండి. 2 టైప్స్ అయితే పెడుతున్నాను. మనము ఎందులో సక్సెస్ రేట్ ఉందో చూద్దాము. మనము ఈ 2 పార్ట్స్లో కూడా 2 టైప్స్ పెడుతున్నామండి. ఒక దాంట్లో ఏమో అలోవేరా జెల్లో గుచ్చి పెడుతున్నాము, ఇంకొక దాంట్లో పసుపులో అన్నమాట. ఇట్లా 2 టైప్స్ పెడుతున్నామండి. ఈ అలోవీరా అనేది రూటింగ్ హార్మోన్గా మనకు నేచురల్ అండి, అట్లా యూజ్ అవుతుంది. ఈ రోసెస్ కట్టింగే కాదు మందారం కట్టింగ్స్ కూడా మనము ఈ అలోవీరా జెల్లో గుచ్చి ఇలా మట్టిలో పెట్టేయడం వల్ల మనకి 100% అయితే సక్సెస్ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఇలా అలోవీరా పీస్ కట్ చేసి ఆ పీస్తో సహా ఇలాగే పెట్టేయచ్చండి, అది కూడా మనకు సక్సెస్ ఉంటుంది. నేను చాలా వరకు మందారాలను అలాగే ఇట్లా అలోవీరాలో గుచ్చేసి ఇలా పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు, జల్లులో అద్ది అలా పెట్టచ్చు, లేకపోతే ఇట్లా అలోవీరా పీస్ కట్ చేసి ఆ పీస్తో సహా ఇలాగే మట్టి పెట్టేయచ్చు అన్నమాట. పైన మళ్ళీ అలాగే ఉంచకూడదండి, ఖచ్చితంగా సాప్ ఫంగిసైడ్ కానీ పసుపు కానీ ఖచ్చితంగా మనము అప్లై చేయాలి, లేకపోతే అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. పైన అంటే మొక్క పెరిగిన తర్వాత వాటర్ వేస్తూ ఉంటాం కదా, డైరెక్ట్గా హోల్ నుంచి వాటర్ పోయి మొక్కలకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కాబట్టి కట్ చేసిన తర్వాత ఇలా పసుపు అయితే ఖచ్చితంగా పోయాలి, లేకపోతే సాఫ్ ఫంగసైడ్ ఉంటే అదైనా పోయాలి. తర్వాత ఈ ఇసుకను అలాగే గట్టిగా బాగా అదిమేయాలండి, గాలి కూడా లోపలికి పోకుండా బాగా ఇట్లా ప్రెస్ చేసేయాలన్నమాట. ఇట్లా సన్నటి ఇసుకలనే మనము ఈ కట్టింగ్స్ పెట్టుకుంటే సరిపోతుందండి, ఎరువు కానీ మట్టి కానీ ఏం అవసరం లేదు. లాస్ట్ రెయినీ సీజన్లో నేను ఇలాగే అన్నమాట అలోవీరాలో గుచ్చేసి ఈ మందారపు స్టెమ్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ తెచ్చుకున్నాను, ఆ కట్టింగ్స్ ఇలా పెట్టేశానమాట, మంచిగా అయితే సక్సెస్ అయింది. సో ఇప్పుడు మనము ఈ రోసెస్ని 2 వేస్లో పెడుతున్నాం కదా, ఇందులో ఏది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటే ఆ పద్ధతిలో మనము ఈ ప్రాపగేట్ చేసుకుందాము ఈ రోసెస్ని. మనము ఈ కటింగ్స్ పెట్టుకునేటప్పుడు ఇలా రెయినీ సీజన్లోనే పెట్టుకోవాలండి, సమ్మర్లో అయితే పెట్టుకోకూడదు, అప్పుడు మన కటింగ్స్ కూడా చేయకూడదు అనమాట మన ప్లాంట్స్కి. ఇలాంతా పెట్టేసిన తర్వాత ఈ వాటర్లో పసుపు వేసేసి నీళ్ళు అయితే పోసేస్తున్నాను. తర్వాత మనం 15 డేస్ వరకు వాటర్ అయితే పోయాము. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ అయితే పెట్టేశానండి. ఇలా వేయడం వల్ల మనకి లోపల ప్లాంట్ ఎలా ఉంది, దాని సిచ్యువేషన్ ఏమి అనేది కనిపిస్తూ ఉంటుంది. కవర్ వేసేసాను కదా కింది వరకు, అంటే క్లోజ్ చేసేసాను చూడండి, అంటే గాలి కూడా వెళ్ళడం లేదన్నమాట. మనం ఫస్టే వాటర్ వేసాం కాబట్టి ఇంకా 15 డేస్ వరకు వాటర్ కూడా మనము పోయిన అవసరం అది లేదు. 15 డేస్ తర్వాత చూడండి, ఇప్పుడు మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇలా నేను 2 టైమ్స్ అయితే కవర్ ఓపెన్ చేశాను. మీరైతే ఇలా ఓపెన్ చేయకండి, మనము ఓపెన్ చేసేటప్పుడు లోపల అయితే స్టెమ్స్ ఉంటాయి కదా, ఈ కదిలిపోవడము కవర్కు తగిలి చిగులు ఊడిపోవడం అలా జరుగుతుందండి. ఆల్రెడీ మనం ఇసుకలో పెట్టినాం కాబట్టి కవర్కు తగిలి అవి కొమ్మ కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో నేను చూపించాలి అనే ఉద్దేశంతో నేను బయటకు అయితే తీస్తున్నానండి. ఫస్ట్ 15 డేస్కి, మళ్ళీ 10 డేస్కి, అంటే 25 డేస్ తర్వాత ఎంత చక్కగా మనకి చిగుళ్ళన్నీ కనిపిస్తున్నాయో చూడండి. అంటే ఒక కొమ్మ మాత్రమే మనకి చిగుళ్ళు అయితే కనిపించడం లేదండి, లోపలంతా వర్షం పడినట్లు నీటి బిందువులు చూడండి మొత్తం అయితే తడిచిపోయింది. అంటే ఫస్ట్ మనము ఇది కవర్ వేసేటప్పుడే వాటర్ వేసాము, మధ్యలో అయితే వాటర్ వేయలేదండి. కవర్ అయితే ఇలా చిన్న చిన్నగా తీయాలండి, లేకపోతే ఈ కవర్కి తగులుకొని వచ్చిన చిగుళ్ళు కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మెల్లిగా అయితే కవర్ అయితే తీసేస్తున్నాను. సో అలోవీరా పెట్టినది అయితే బాగా చిగుళ్ళు అయితే కనిపిస్తున్నాయండి మనకి, అలోవీరా పెట్టింది పసుపు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి. అంటే మనకి 15 డేస్కి రిజల్ట్స్ అయితే ఇంత మంచిగా అయితే ఉందండి, 2 అయితే సక్సెస్ అయ్యాము. కాకపోతే అలోవీరాతో గుచ్చింది ఎక్కువ శాతం సక్సెస్ అయితే అయ్యామండి. మనకి పైకి చిగుళ్ళు వచ్చినట్లు బాగా కనిపిస్తాయండి, కింద అయితే వేర్లు అయితే డెవలప్ అయి ఉండవు. మళ్ళీ మనము 25 డేస్ వరకు ఈ కట్టింగ్స్ని అయితే అస్సలు టచ్ చేయకూడదండి, ఎందుకంటే మనము ఇప్పుడు లాగేసి పెట్టేసామనుకోండి ఖచ్చితంగా అవి చనిపోయే అవకాశం ఉంటుంది, కింద రూట్స్ అయితే డెవలప్ అయి ఉండవు. మళ్ళీ మనం 1 మంత్ అలాగే ఉంచేసామనుకోండి అప్పుడు కొద్ది కొద్దిగా మనకి రూట్స్ అనేది డెవలప్ అయి ఉంటాయి. సో మనం ఈ విధంగా మనకి నచ్చిన కట్టింగ్స్ని తెచ్చుకొని మీకు నచ్చిన పద్ధతిలో, అంటే అలోవీరాతో ఎక్కువ సక్సెస్ రేట్ అనేది నాకు కనిపిస్తూ ఉంది. ఇలా మనకు నచ్చిన కట్టింగ్స్ ఎక్కడైనా మన ఫ్రెండ్స్ దగ్గర కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఈ సీజన్లో మనము తెచ్చుకొని ఇలా కట్టింగ్స్ని పెట్టుకున్నామనుకోండి 100% సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
సో నేను మళ్ళీ కవర్ అయితే ఇలాగే పెట్టేస్తున్నానండి, ఎందుకంటే మనకి చిగురు మాత్రమే కనిపిస్తున్నాయి, లోపలైతే రూట్స్ అయితే వచ్చిండవు. మళ్ళీ మనం ఒక 25 డేస్ ఇలాగే పెట్టేసామనుకోండి, మనకి 25 డేస్ తర్వాత రూట్స్ అనేది వచ్చింటాయి, అప్పుడు మనం మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ టైంలో ఎవరైనా కానీ ఎలాంటి కటింగ్స్నైనా కూడా ఈ సీజన్లో పెట్టుకుంటే సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుందండి. మనమందరము కూడా మనకు నచ్చిన కటింగ్స్ని పెట్టుకుందాము, ఈ రోజ్ ప్లాంట్స్ని ఈ విధంగా మనము డెవలప్ చేసుకుందాము. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.